హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కాంతమ్మ సో ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఎప్పుడో తీసిన వ్లాగ్ అనమాట ఎప్పుడో ఇన్ ద సెన్స్ పండగ ముందు వీక్లో తీసిన వ్లాగ్ అనమాట మా అత్తయ్య వచ్చారు ఆ వీక్లో ఇంటికి సో అప్పుడు ఒక టూ త్రీ డేస్ మిక్స్ అయి ఉంటుంది ఈ వ్లాగ్ కంటిన్యూస్గా ఒక డే మొత్తం కాకుండా ఒక టూ త్రీ డేస్ మిక్స్ అయ్యి అక్కడక్కడ కొన్ని వీడియో బైట్స్ అయితే నేను రికార్డ్ చేశాను అనమాట సో అది ఇప్పుడు మీకు చూద్దాం అనుకుంటున్నాను అది నాకు యాక్చువల్లీ ఎడిటింగ్ టైం పట్టింది ఎందుకంటే నాకు కోల్డ్ ఉంది ఫుల్గా మొన్న ఒక త్రీ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు అవ్వలే అనమాట ఇప్పుడే కొంచెం తగ్గింది సో ఇప్పుడు ఓకే అని చెప్పేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి అనమాట సో ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇది వచ్చేసి వన్ ఫైన్ మార్నింగ్ మేము లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట సో లంచ్లోకి మామిడికాయ పప్పు అండ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం వంకాయ కర్రీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి సరే ఒక అలా ఒక ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ వంకాయ కర్రీ నాకు బేసిక్గా గ్రేవీ కర్రీస్ అయితే కుదరవు అనమాట ఎక్కువ నేను ఓన్లీ స్పెషలిస్ట్ ఎందులో అంటే పప్పు బాగా చేస్తాను అండ్ ఫ్రైస్ ఉంటాయి కదా ఫ్రైస్ కానీ లేకపోతే జస్ట్ పోపేసి కర్రీస్ చేస్తాం కదా సో అవి బాగా చేస్తాను అనమాట ఈ గ్రేవీ కర్రీస్ కానీ లేకపోతే మసాలా కర్రీస్ కానీ ఇవి అంత రావు అనమాట నాకు ఎంత నీట్గా వేసినా కానీ నాకు ఆ గ్రేవీ ఏదైతే ఉంటుందో అదంతా పచ్చి పచ్చిగా వాసన అలానే ఉంటుంది ఎంతసేపు స్టవ్ మీద పెట్టినా అదేంటో నాకు అంత సెట్ అవ్వవు అనమాట ఆ కర్రీ ఎక్కువ రావు సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒకసారి ట్రై చేద్దాం ఇంకోసారి ఏమైనా మంచిగా వస్తుందేమో అని చెప్పేసి ఈసారి వంకాయ మసాలా ట్రై చేద్దాం అని చెప్పేసి అంటే ఇది యూట్యూబ్లో కూడా చూడలేదు నేను నాకున్న ఐడియా ప్రకారం చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇక్కడ అయితే నేను ఫస్ట్ వంకాయలు ఉంటాయి కదా సో అవి లైట్గా ఆయిల్ వేసి అందులో ఫ్రై చేస్తున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక తీసి పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే కర్రీలో వంకాయ వేస్తే మనకి పచ్చిపచ్చిగా ఉంటుంది అంటే ఎక్కువ ఉడకదు ఉడకపోతే నాకు అసలు తినబుద్ది కాదు సో అందుకని చెప్పేసి ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట అవి అండ్ ఇక్కడ మసాలా కోసం నాకు తెలిసిన స్పైసెస్ అన్నీ వాడేసాయి అనమాట బేసిక్గా అంటే మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగము ఇలాచి అవన్నీ కొన్ని కొన్ని పెట్టేసి దాంతోపాటు ఎండు కొబ్బరి కొంచెం కొబ్బరి పొడి మనకి దొరుకుతుంది కదా రెడీమేడ్వి సో ఆ కొబ్బరి పొడి తీసుకున్నాను పల్లీలు నువ్వులు తీసుకున్నాను అనమాట సో ఇది బేసిక్గా అందరు వాడే ఏమంటారు మసాలా కోసం బేసిక్గా ఎక్కువ ఇవే వాడతారంట మా సూర్య కొంచెం స్పెషలిస్ట్ అనమాట మసాలా కర్రీస్ చాలా బాగా చేస్తాడు గ్రేవీ కర్రీస్ కానీ మసాలా కర్రీస్ కానీ నేను ఏదైతే ఫ్లాప్ అనుకుంటానో నా సైడ్ అది తనకి చాలా బాగా కుదురుతాయి అనమాట ప్రతిసారి మేము చేసుకుని తిన్నప్పుడల్లా సూర్యనే చేస్తాడు యాక్చువల్గా సో ఈసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను సో చూపించదు కదా ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను అనమాట ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి మనకి స్పైసీనెస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎండుమిర్చి సో అవన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని ఆనియన్స్ లేకపోతే ఏంటి అని అంటే కొంచెం నాకు ఎందుకో తిన్నట్టు అనిపి ఏ రెసిపీ అన్నా కానీ ఎక్కువ ఆనియన్స్ ఉంటే కానీ నాకు అంత తిన్న ఫీలింగ్ రాదనమాట సో అందుకని చెప్పేసి ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా పౌడర్ పెట్టుకున్నామో అది కూడా వేసేసుకొని అది కూడా కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తిల్తుందన్నమాట సో ఆ టైంలో మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా సో అవి తీసి అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఆ రోజు కొంచెం బాగానే కుదిరింది యాక్చువల్లీ టేస్ట్ అటు ఇటు అయిందనమాట సో మా తయ్య గారు వచ్చారు కాబట్టి ఆవిడ కొంచెం బెల్లము కొంచెం చింతపండు రసము వేసి దాన్ని సెట్ చేసి మొత్తానికి టేస్టీగా చేస్తారనమాట సో పెద్దవాళ్ళు వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కొంచెం మన టేస్ట్ అలాంటి అయినా కానీ అలా సెట్ అయిపోతుంటాయి అప్పుడప్పుడు సో కరివి ఇంకా వంట అంత కంప్లీట్ అయిపోయింది మామిడిక పప్పు అండ్ మధ్యలో మీకు ఒక పచ్చడి కూడా చూపించా కదా అది వచ్చేసి పుదీనా కారం అనమాట మన తేజ ట్రై చేశాడు ఐ మీన్ సూర్య ట్రై చేశాడనమాట సో అది కూడా బాగానే హిట్ అయింది ఆ రోజు సో వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎందుకో బట్టలు సర్దుకోవాలి అని అనిపించింది యాక్చువల్లీ ఏమైందంటే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది పండగ వస్తుంది కాబట్టి ముందు క్లీన్ చేసుకుంటారు కదా ఇల్లు సో ఇల్లు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ మా గారు క్లీన్ చేసారనమాట సో ఈ రూమ్ కూడా నేను సర్దుకోకపోతే ఎట్లా అని చెప్పేసి నా బట్టలు తీసేసి ఇంకా ఇది ఒక్కటే కొంచెం ఏమంటారు ఆర్డర్లు లేవు సో అనివే ఉంది మన నాది కబోర్డ్ అది కూడా బట్టలు సదుద్దామని చెప్పేసి ఆ రోజు ఇంకా ఆ రోజు టైం దొరికింది టైం టైం అంటే ఆ రోజు బుద్ధి పుట్టింది మాకు వేసుకుందాం అనేసి సో ఇది ఒక్క పనన్నా మనం చేసుకుందాం అని చెప్పేసి సో ఇది కొంచెం నీట్గా చదువుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ చేసుకుంటాము కానీ మేము మెల్లిగా మాకు టైం దొరికినప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మెల్లి కుదిరినప్పుడు చేసుకుంటాము కానీ ఈసారి ఏంటంటే మా అత్తయ్య వచ్చారు కాబట్టి ఆవిడ సర్దుకోండి అది ఇది పండగ వస్తుంది కాబట్టి ఆవిడ హెల్ప్ చేస్తుంటే ఇంకా మేము కూడా సరేలే అని చెప్పేసి ఇలా అంతా నీట్గా అయిపోయింది పండగ ముందు అండ్ అది అయిపోయిన తర్వాత మనకి ఇది వచ్చేసి గుంటూరు కారం ప్రీమియర్ షోకి వెళ్దాం అనమాట వన్ డేమ్ షోకి ఐమాక్స్లో వెళ్ళాం అనమాట సో అది రికార్డ్ చేస్తున్నా ఇది వచ్చేసి దాని తర్వాత టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత క్లిప్స్ అనమాట ఇవి వచ్చేసి సో ఇక్కడ మనకి ఐమాక్స్ దగ్గర మొత్తం అంతా నీట్గా చేస్తారు కదా మొత్తం అన్నీ చాలా బాగుంది పార్క్ కానీ లేకపోతే ఆ స్టాట్యూ కానీ మొత్తం అసెంబ్లీ మొత్తం అంతా వా కట్టారనమాట ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసాం మేము వన్ ఓ క్లాక్ షోకి వచ్చాము మేము వన్ ఓ క్లాక్ షో కాబట్టి మేము ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి కూర్చున్నాం అనమాట అక్కడ హడావిడి చూద్దామని చెప్పేసి నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ని అందరూ గుంటూరు కారం మళ్ళీ మెసేజ్ ఉండకూడదు లేకపోతే ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు హట్ అయిపోతారు అని నేను కూడా అలానే అనుకొని మెసేజ్ లేకపోయినా పర్లేదు ఐ మీన్ మెసేజ్ ఉన్నా లేకున్నా కానీ మాకు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఒకటి ఇంపార్టెంట్ ఆయన ఒకళ్ళు బాగా చేస్తే చాలు అని నేను ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయా సినిమా హిట్ కానీ ఫ్లాప్ కానీ అని చెప్పేసి అదే మైండ్ సెట్తో ఉండే అనమాట సో మూవీకి బాగుందా బాగాలేదా అని చెప్పే ముందు మేము ఇక్కడ వచ్చేసాము అంటే లైక్ నైట్ డిన్నర్ ఏం చేయలేదనమాట సో డైరెక్ట్ వచ్చేసాం ఇక్కడికి ఇక్కడ ఆపోజిట్లో చాట్ బండర్ ఉంటుంది సో ఇక్కడ చాట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అంటే ఒక్కసారి తిన్నాను చాలా బాగా నచ్చింది దాని తర్వాత శాండ్విచ్ కూడా చాలా బాగా చేస్తారు గ్రిల్ శాండ్విచ్ అంటే ప్లేస్ చూడడానికి అంత ఉండదు కానీ అంత పాష్గా ఉండదు మరి లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా అలా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఆసం ఉంటుంది ఎవరైనా ఈసారి ఐమాక్స్కి వెళ్తే ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ శాండ్విచ్ గ్రిల్ శాండ్విచ్ దొరుకుతుంది వెజ్లో చాలా అంటే చాలా బాగుంటుంది పక్కా ట్రై చేయండి ఈసారి సో మేము తినేసి లోపలికి వచ్చేసాం అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఐ మీన్ ఇక్కడ బయట వ్యూ ఒకసారి క్యాప్చర్ చేసాం మీకు చూపిద్దామని చెప్పేసి జనాలు చూసారా ఎలా వెయిట్ చేస్తున్నారో గుంటూరుకారం సినిమా కోసం వన్ ఏఎం కోసం ఇక్కడ ఇందులో సగం మంది రివ్యూవర్సే ఉన్నారనమాట బేసిక్గా మనకి కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు బేసిక్గా ఏంటంటే సినిమా బాగున్నా బాగోకపోయినా ఒక మైండ్ సెట్తో వచ్చేస్తారు వచ్చేసి ఇలా చెప్పాలి రివ్యూ అని ఫిక్స్ అయిపోయి బయటికి రాగానే చెప్పే బ్యాచ్ కొంతమంది ఉంటారనమాట సో అక్కడ సగం మంది వాళ్ళే ఉన్నారు సో అయిపోయింది మేము లోపలికి వచ్చేసాము ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా ఆ టైం అవుతుంది సో లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మూవీ ఎప్పుడప్పుడు చూద్దామా అని చెప్పేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్రెడీ టూ టైమ్స్ చూసేస్తాను అది వేరే విషయం అనుకోండి సో యా మూవీ విషయానికి వస్తే నాకు మూవీ ఎలా అనిపించిందంటే అంటే ఎగ్దమ్ అనిపించింది నాకైతే మస్తు నచ్చింది అంటే మూవీ స్టోరీ పక్కన పెడితే స్టోరీ పక్కన పెడితే మన మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఇర్రగా తీసాడు అంటే ఎర్రగదీశాడు నా నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి డప్పు కొడుతున్నాను కాదు ఎవరన్నా బాగాలేదు బాగాలేదు అని చాలామంది వినే ఉంటారు సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అని వినున్న వాళ్ళు సినిమా చూడని వాళ్ళు ఉంటారు కదా ఒకసారి వెళ్ళి మూవీ చూస్తే మీకు ఫ్లాప్ అనే మాట నోట్లోంచి ఫస్ట్ రావడం కంటే అరే ఫ్లాప్ ఏమో కానీ మహేష్ బాబు మాత్రం చాలా బాగా యాక్ట్ చేసిర్రో అని మీకు అనిపిస్తుంది ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి నాకైతే ఎగ్దమ్ నచ్చింది మూవీ అంటే మహేష్ బాబు బాగా నచ్చారు డ్యాన్స్ చూస్తుంటే నాకైతే కళ్ళు ఆరపకుండా అన్ని పాటలు డ్యాన్స్ అనమాట క్రేజీ అంటే క్రేజీ ఉంది సో సెకండ్ టైం ఎందుకు వెళ్ళాను అని చాలామంది అడిగారు మా ఫ్రెండ్స్ ఫ్లాప్ సినిమాకి సెకండ్ టైం ఇవ్వడానికి చూస్తాడు అది ఓన్లీ ఫర్ హిస్ డ్యాన్స్ నేను వెళ్ళాను అనమాట సెకండ్ టైం యాక్టింగ్ అని డ్యాన్స్ కానీ ఆ పంచ్ డైలాగ్స్ కానీ క్రేజీ అంటే క్రేజీ సో ఈ ఆ గుంట్రకారం ఫీవర్ నుంచి బయటకు వచ్చేద్దాము సో అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మేము ఇది నెక్స్ట్ డే అనమాట నాకు ఫుల్ కోల్డ్ అప్పుడే పట్టింది ముఖం అట్లా పీక్కుంటుంది అనమాట మెల్లి మెల్లిగా అంటే బేసిక్గా నాకు కోల్డ్ పట్టింది ఈ వన్ షో నుంచి అప్పుడు నైట్ ఫుల్ తిరిగాము బండి మీద వెళ్ళాము కాబట్టి ఇంకా ఫుల్ నాకు కోల్డ్ పట్టేసింది నెక్స్ట్ డే మార్నింగ్ చార్ పెట్టారు మధ్య సో చార్ తాగేస్తారనమాట వేడివేడిగా మిరియాలు చారు తాగుతున్నాను అనమాట టమాటా చింతపండు మిరియాలు వేసి చారు పెట్టారు సో అదైతే నేను తాగేసాను అది తాగేసిన తర్వాత ఇంకా ఆ రోజు అయితే ప్లాన్స్ ఏం లేకుండా ఇంకా నాకు ఎందుకో సడన్గా ఇంతకుముందు ఒక టూ త్రీ బ్లాక్స్ ముందు నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను మీకు నాకు ఎందుకో బీట్రూట్ క్యారెట్ పిచ్చిపెట్టింది అని చెప్పేసి అది ఓన్లీ అంటే పోపేసేసుకొని జస్ట్ ఒక కొంచెం ఆయిల్ వేసి అందులో పోపేసి జస్ట్ ఈ తురుము వేసుకుంటాం అంతే అది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంటే ఇంతకుముందు తినేదాన్నే కాదు అసలు కానీ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నాకు ఇది చాలా పిచ్చి పట్టేస్తుంది అనమాట సడన్ క్రేవింగ్స్ అవుతున్నాయి దీని మీద అందుకని చెప్పేసి ఆ రోజు యాక్చువల్లీ వంట అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా నాకు ఎందుకో తినాలనిపించింది అందుకని చెప్పేసి నేను ఇంకా చేసుకుంటున్నాను లాస్ట్ మినిట్లో ఇది ఎంత ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఒకవేళ మా కర్రీ కంప్లీట్గా కుక్ కుక్ అవ్వకపోయినా కానీ ఇవి బీట్రూట్ క్యారెట్ అనేవి పచ్చిగా కూడా చాలా మంది తినేస్తారు చాలా మంచిది అని చెప్పేసి సో నాకు మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకపోయినా నాకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయినా కానీ నాకు బాగా నచ్చుతుంది అనమాట టేస్ట్ సో ఇదైతే నేను కర్రీ చేసేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఈ మధ్య నేను కీన్వా తింటున్నాను కినోవా అంటారు కొంతమంది కీనువా అంటారు కొంతమంది సో నేనైతే కీన్వా అనే నాకు అలవాటు అయింది సో ఈ మధ్య నేను కీన్వా బాగా తింటున్నాను అనమాట రైస్ బదులు సో దీంతో పాటు మా అత్తయ్య చిక్కుడుకాయ కూర కూడా చేశారు సో అది కూడా టేస్ట్ చేసేసాను అనమాట సో అది ఆ రోజుతో కంప్లీట్ అయిపోయింది ఆ రోజు నైట్కి డిన్నర్కి ఏం తినబుద్ధి కాలేదు మురుముర మిక్చర్ ఉంటుంది కదా సో అది తినాలనిపించింది మసాలా బేసిక్గా సో అది కలుపుకుందాం అని చెప్పేసి అది కలిపేసుకుంటున్నాను సో యాక్చువల్లీ ఈ రోజుకి నాకు కోల్డ్ బీభచ్చంగా అయిపోయింది ఇంకా నా వల్ల కాలేదనమాట సో నెక్స్ట్ డే నుంచి నీ వ్లాగ్స్ కానీ ఏం తీయలే కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి నేను అది ఈ వ్లాగ్కి వాయిస్ అవర్ కూడా ఇవ్వలే అనమాట సో ఇప్పుడు తగ్గింది కొంచెం ఇప్పుడు ఇచ్చాను అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను హెల్త్ బాగా లేకపోవడం వల్ల నేను రికార్డ్ చేయలేదు తర్వాత సో ఇప్పటి నుంచి అయితే నేను ఐల్ ట్రై టు పోస్ట్ బేసిక్గా టూ కి ఒక బ్లాగ్ అన్న కానీ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ ఈ బ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ కంత